हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू अत्तम्मा किचन। ईरोजु नेनु चूपिंचबोयेदी एस्पेशल्ली पिल्लल कोसमैना पेद्दलमैना शुगर पेशेंट्स काकुंडा मिगता वाळ्ळु एवरैना तिनोच्चंडि। ड्राई फ्रूट लड्डू अन्नमाट, सिंपल गा ईजी गा इंट्लोने मनकि इष्टं वच्चिन पद्धतिलो चेसुकोवच्चु अन्नमाट। चूपिस्तुन्नानंडि नेनु ओक 100 ग्राम्स डेट्स अंटे खर्जूरालु, तर्वात 100 ग्राम्स पिस्ता, 100 ग्राम्स बादं, ఒక 50 గ్రామ్స్ కాజు, ఒక 8 అంజీరాలు తీసుకున్నానండి, ఒక 7 ఇలాచీలు, 7 సరిపోతాయండి ఇలాచీలు వచ్చి ఇలాచి పొడి చేసుకోవడానికి అన్నమాట, డ్రై ఫ్రూట్ లో వేసుకోవడానికి। తర్వాత ఒక పెద్ద సైజ్ ఎండు కొబ్బరి అంటే కుడిక అన్నమాట, ఫ్రెష్ కుడిక తీసుకోండి, ఖరాబ్ అయ్యింది కాకుండా ఫ్రెష్ కుడిక తీసుకోండి। ఇలా తురుముకోవాలి, సన్నగా తురుముకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి। తర్వాత పైనంగా స్ప్రెడ్ చేసుకోవడానికి గసగసాలు, తేనె, ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టుకొని బాదం ఇవన్నిటిని మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి। సన్నగా అంటే సన్నగా లేదా కొంచెం దొడ్డుగా ఉన్నా పరవాలేదు అనుకుంటే నేనైతే దొడ్డుగా కట్ చేసుకున్నానండి, ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు అన్నమాట, ఎందుకంటే పంట కిందకి వస్తే బాగుంటుందని దొడ్డుగా కట్ చేసుకున్నాము। ఇప్పుడు ఇందులో కిస్మిస్ కూడా 50 గ్రామ్స్ యాడ్ చేసుకున్నాను అన్నమాట, చూడండి డేట్స్ అన్ని। ఇంకా కావాలి అనుకుంటే మనం సన్నగా కూడా తరుక్కోవచ్చండి, అంటే మనం డేట్స్ వచ్చేసి ఆయిల్ నెయ్యిలో వేసినప్పుడు పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు, మెత్తగా గుజ్జులాగా అయిపోతుందన్నమాట, లేదు అలా కూడా చేసుకోవచ్చు। నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కొంచెం నోటి కిందకి రావాలని చెప్పి ఈ విధంగా కట్ చేసుకున్నాను అన్నమాట। ఇప్పుడు చూడండి అవన్నిటి పక్కన పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాదం, ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న బాదం ఉంది కదండి, ఆ బాదం ఇప్పుడు నెయ్యిలో వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టుగా వేయించుకోవాలన్నమాట। అంటే చూపిస్తానండి నేను ఏ విధంగా అనేది, క్రిస్పీగా అంటే మీడియం ఫ్లేమ్ పెట్టి కంపల్సరీ వేయించుకుంటూనే ఉండాలంటే కలుపుతూనే ఉండాలన్నమాట స్పూన్తో, చూడండి ఈ విధంగా రావాలి అన్నమాట। చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇంతకుముందు కాజు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కాజుని కూడా ఇప్పుడు ఈ బాదంలో యాడ్ చేసేసి అది కూడా ఒక జస్ట్ 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టి వేగించుకోవాలి నెయ్యిలో, చూడండి ఈ విధంగా వేయించుకున్నాం చూడండి। ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి। అదే ప్యాన్లో నుండి రుచికి తగ్గట్టుగా షుగర్ అండి, ఎందుకంటే మనకి డేట్స్ షుగర్ స్వీట్గా ఉంటాయి, అంజూర్ స్వీట్గా ఉంటుంది, కిస్మిస్ స్వీట్గా ఉంటుంది, కాబట్టి మన తగ్గట్టుగా మనం ఎలా తినాలి అనుకుంటే అంత షుగర్ యాడ్ చేసుకోవాలి। నేను కొలత చెప్పట్లేదండి, అది కరిగేలోపు కలుపుతూ కరిగేలోపు అంతవరకు ఇలాచీలు పొడి చేసి పెట్టుకుందామండి। చూడండి ఇలా కరిగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ నిండా నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట, తర్వాత తేనె అండి, చూడండి కూర గరిటే ఉంటుంది కదా దాని నిండా నెయ్యి అంటే 2 టీ స్పూన్స్ అనమాట, ఇలా వేసేసి నెయ్యిని కూడా బాగా ఒక 1 మినిట్ లో ఫ్లేమ్ పెట్టి కరిగించుకోవాలి। చూడండి ఇలా కలుపుతూ కరిగించుకోవాలి, ఈ ప్రాసెస్లోనే ఇలాచి పొడి వేసుకోవాలండి, ఇంతకుముందు నూరు పెట్టుకున్న ఇలాచి పొడిని ఇందులో వేసేసుకొని ఇలా కలిపేసేసుకోవాలి। చూడండి ఇప్పుడు ఈ పాకంలోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ, ఇంతకుముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి కలిపేసుకోవాలంటే పాకం మొత్తం డ్రై ఫ్రూట్స్కి పట్టేటట్టుగా మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 2 నిమిషాలు కలుపుకోవాలన్నమాట। 2 నిమిషాల తర్వాత ఇంతకుముందు కొబ్బరి పొడి ఉంది కదండి, ఆ కొబ్బరి పొడిని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి, అంటే కొబ్బరి పొడి కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు, అంటే 2 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టి కలుపుతూనే ఉండాలి, అస్సలు మనం ఆపకూడదన్నమాట। ఇలా కొబ్బరి పొడి వేసి కలుపుకున్న వెంటనే ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న డేట్స్ ఉన్నాయి కదండి, అంటే ఖర్జూరా, మనం ఖర్జూరాన్ని ఇంకా కొంచెం పేస్ట్ మెత్తగా కూడా అంటే సన్నగా కూడా చేసుకోవచ్చు అండి, ఎందుకంటే పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట। అలా చేసుకున్నాం అనుకోండి ఇలా నెయ్యిలో వేసినప్పుడు బాగా మెల్ట్ చేస్తున్నప్పుడు కరిగిపోయి మంచిగా డేట్స్కి అన్నిటికీ పడుతుంది అనమాట। చూడండి అది కలిపేసుకొని కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని అంతలోపు ఒక ప్లేట్ తీసుకొని 1 టీ స్పూన్ నిండా ఉల్టా వేసుకోవచ్చు లేదా రిటర్న్లో కూడా వేసుకోవచ్చు అండి, మేము చెక్కీలాగా చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు టైం సరిపోలేదు, అందుకని ఇలా ఆయిల్ నెయ్యి అప్లై చేసేసి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇప్పుడు దానిపైన వేసుకోవడానికి అలా పెట్టి పక్కన పెట్టేసుకున్నామండి। కొద్దిగంత గసగసాలు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు అండి, చేసుకొని ఇక చూడండి ఈ విధంగా గట్టితనం రావాలన్నమాట। ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇలా ప్లేట్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకొని లూజ్గా అంటే అప్లై చేసుకోవాలన్నమాట, ఒక చపాతి టైప్ లాగా స్పూన్తో వేడివేడిగా ఉంటుంది కాబట్టి జస్ట్ స్పూన్తో ఇలా ఈ విధంగా అప్లై చేసుకోవాలి, ఎల్ముగా అనుకోవాలన్నమాట, అంటే ఒక 25% వేడిగా ఉండేటట్టుగా మిగతాదంతా 75% చల్లారేటట్టుగా చేసుకోవాలన్నమాట। చూడండి వేసుకుంటే గసగసాలు ఇలా పైనంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అన్నమాట,
చూడండి ఈ విధంగా చేసుకుని చల్లారిపోయిందండి. అంటే ఒక 25% వేడిగా ఉండాలి, ఎందుకంటే మనము లడ్డూల్లాగా చేసుకోవడానికి. చూడండి కొద్ది కొద్దిగా మనకి ఇష్టం వచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవచ్చు అన్నమాట. చెప్పాను కదండి, ఇంకా కావాలి అంటే మనం ఇంకా సన్నగా కూడా తరుక్కుంటే ఇంకా కొంచెం మెల్ట్ అయిపోయి బాగుంటాయి. మేము పంటి కిందకి కావాలి, డ్రై ఫ్రూట్ అంటే డ్రై ఫ్రూట్ లాగే ఉండాలని చెప్పి ఈ విధంగా చేసుకున్నాము. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకొని పిల్లలం కానీ మనం కానీ తింటే సూపర్గా ఉంటుందండి. సింపుల్ రెసిపీ, ఈజీ రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.